Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేపీ జేడి వైసీపీకి ఇలా మేలు చేయనున్నారా? జేపీ జేడి ప్రస్తుతం ఈ రెండు పేర్లు రాష్ట్ర రాజకీయాల్లో నానుతున్న పేర్లు. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ తటస్థులుగా ప్రజలంతా వీరిపై అభిమానం చూపిస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి అభిమానం ఉండదు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ప్రతి వ్యక్తి ఆ సమయంలో తాను వేసే ఓటు మురిగిపోకూడదని, గెలిచే అభ్యర్థికే తన ఓటు వేయాలనే ఆలోచనతో ప్రధాన పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తాడు. ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ప్రతి ఓటరు మనస్తత్వం ఇలాగే ఉంటుంది. తాను ఓటు వేసిన పార్టీ కానీ అభ్యర్థి కానీ గెలవాలని కోరుకుంటాడు. ఆ సమయంలో ఎంతమంది నిజాయితీ పరులు, ఎంతమంది కర్తవ్య దీక్షా పరులు బరిలో ఉన్నప్పటికీ గుర్తుపైనే దృష్టి పెడతాడు. ఏపీలో ప్రధాన పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తును, తెలుగుదేశం సైకిల్ గుర్తును, జనసేన గాజు గ్లాసు గుర్తును, బీజేపీ కమలం, కాంగ్రెస్ హస్తంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. ఫ్యాన్ గుర్తుకు సైకిల్ గుర్తుకు ప్రస్తుతం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తి ఈ రెండింటిలో ఒకదానికి వేస్తున్నాడు. రాబోయే ఎన్నికలలో జరిగేది కూడా అదే. జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరఫున విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడినప్పటికీ అక్కడి పట్టణ ప్రాంత ఓటర్లు నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఆయన భారీగా చీల్చిన ఓట్లు వైసీపీ అభ్యర్థి గెలవడానికి దోహదపడింది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ పరమయ్యాయి. ఎంపీ అభ్యర్థి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జేడీకి 288,000 ఓట్లు వచ్చాయి. వైసీపీకి 436,000, టీడీపీకి 432,000 వచ్చాయి. నోటాకు 16,000 పైగా ఓట్లు పడడం గమనార్హం. 2009 జేపీ మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి 158,000 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన మల్లారెడ్డికి 523,000 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు 494,000 ఓట్లు వచ్చాయి. మల్లారెడ్డికి 26,000 పైగా మెజారిటీ వచ్చింది. ఎన్నికల వ్యవస్థలో ప్రజలు ఒక ప్రధాన గుర్తుకు అలవాటు పడి ఉంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చేసరికి ఆ ఇబ్బంది ఉండదు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఓటమి పాలైన జేపీ కూకటపల్లి నుంచి గెలుపొందడానికి కారణం కూడా అదే. టీడీపీ తరఫున పోటీకి నిలబెట్టకపోవడం వల్లే ఆయన విజయం సాధించారు. ఈ రెండు ఉదాహరణల వల్ల ప్రధానంగా తేలుతున్నది ఏమంటే, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ నిజాయితీగా పనిచేసిన ఎంతటి వారైనా వారికంటూ ఒక స్వతంత్రత ఉండడం కోసం పోటీ చేసిన వారెవరు ఆదరణ పొందలేకపోయారు. రానున్న ఎన్నికలలో జేపీ మరోసారి విజయవాడ నుంచి, జేడీ విశాఖ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయం సాధిస్తారా, ఓట్లు చీల్చి వేరే పార్టీ గెలవడానికి కారకులవుతారా అనేది తేలాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంత వరకు ఎదురు చూడక తప్పదు.